వైలెన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నది అనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ నేను ఒకవేళ కూర్చోండి నా ముఖం మీద ఏదైనా పడి అన్న ఫేస్ పోతుంది, అయితే లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ, సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, తెలియలేమో, తెప్పలేము, బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న, పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వాడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి అంతుంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా కుద్దుతో ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలు ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది. క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్, లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే. అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్ చూస్తుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంత ఎంతమంది నన్ను చెప్పేసి ఇది చేస్తారు, డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు ఆ టైంలో, నాకు ఎవ్వరు కనబడాడు కానిచ్చేస్తా నేను. అదన్న నేను చెప్పేది. అంటే వాళ్ళకి మీకు తేడా ఉండదు కదా? తేడా ఏముంది అన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు, ఏం చేయలేమన్నయ్య, సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం అన్న. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అడ్డం వాళ్ళకి నా ఒక మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేం కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిందన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుందన్న. సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిస్తాము అని అంటున్నా, నేను భయపెట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తికి కత్తే సమాధానం అంటారా? కత్తితోనే కొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. సో డైరెక్టర్ రమేష్ రాజు గారు, డైరెక్టర్ రమేష్.